సో గైస్ ప్రీవియస్ వీడియో ఎండ్ వరకు చాలా తక్కువ అని చూసారు మేబీ బోర్ పడుతుంది కావచ్చు వీడియో ఎండ్ వరకు చూడండి అందులో బేసిక్ ఆపరేషన్స్ గురించి చెప్పుకుందాం సో అది నెక్స్ట్ మంత్ డిప్లొమా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా మీ బ్రదర్స్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళకి షేర్ చేయండి అండ్ వీడియో టిల్ ఎండ్ దాకా కూడా చూడండి ఎండ్ దాకా చూస్తే మీకు ఆ టాపిక్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది బేసిక్గా అండ్ ఇప్పుడు తీసే వీడియో కూడా ఎండ్ వరకు చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ప్రీవియస్ మనం చెప్పుకున్న టాపిక్ బేసిక్ మైనింగ్ ఆపరేషన్స్ గురించి చెప్పుకుందాం అందులో మనం చెప్పుకునేటప్పుడు అందులో వెంటిలేషన్ అనే ఒక వర్డ్ వచ్చింది వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పిన సో ఈరోజు మనం వెంటిలేషన్ గురించి తెలుసుకుందాం వెంటిలేషన్ అనేది అండర్ గ్రౌండ్ మైనింగ్కి చాలా ఇంపార్టెంట్ అది వెంటిలేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అండర్ గ్రౌండ్ ఆల్ వర్కింగ్ మైన్స్ సో ఫస్ట్ వాట్ ఈజ్ వెంటిలేషన్ వెంటిలేషన్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్ అండర్గ్రౌండ్ మైనింగ్స్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్లో ఇన్ టు ఆల్ అండర్గ్రౌండ్ మైనింగ్ వర్కింగ్ ఏరియాస్ అండ్ ఇట్ ప్రొవైడ్ సూటబుల్ సఫిషియంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ బై దిస్ వర్కర్స్ మే వర్క్ సఫిషియంట్లీ అండ్ కంఫర్టబుల్లీ విత్ ఫ్రెష్ ఆక్సిజన్ అండి సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వెంటిలేషన్ ఈజ్ టు ప్రొవైడ్ సఫిషియంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ ఇన్ అండర్గ్రౌండ్ మైన్ వర్కింగ్స్ బై దిస్ By this, workers may work comfortably. In working areas in underground. So, the main objective of ventilation is to provide sufficient quality and quantity of air in underground mine workings. By this, workers may work comfortably and comfortably ఇన్ వర్కింగ్ ఏరియాస్ ఇన్ అండర్గ్రౌండ్ అంటే వెంటిలేషన్ అంటే ఏంటిదంటే మనం అండర్గ్రౌండ్ లోపలికి ఫ్రెష్ ఎయిర్ని సూటబుల్ క్వాలిటీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ని మనం అండర్గ్రౌండ్ మైన్లో వర్క్ చేసే వర్కర్ ప్లేస్ వరకు పంపించడం అనమాట సో దానివల్ల వర్కర్స్ అనేది లోపల అండర్గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ అనేది ఫ్రెష్ ఆక్సిజన్ అనేది వాళ్ళకి దొరుకుతుంది సో వాళ్ళు ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు ఈ వెంటిలేషన్ మనం ఆ ఎయిర్ ఎందుకు పంపించాలంటే లోపల అండర్గ్రౌండ్లో మొత్తం కోల్సియం ఉంటుంది కోల్సియం ఉంది కాబట్టి సో అందులో గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి నాక్సస్ గ్యాసెస్ అనేది సో ఆ గ్యాసెస్లో ఎక్కువ సేపు వర్కర్స్ పనిచేయడం మెన్ పనిచేయడం చాలా కష్టం అవుతుంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే ఫెయింట్ అయిపోతూ ఉంటారు ఇన్ కొన్ని కేసెస్ డెత్ కేసెస్ కూడా ఉన్నాయి సో వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా అండర్గ్రౌండ్ లోపలికి ఎయిర్ సూటబుల్ ఫ్రెష్ ఎయిర్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ని పంపించడం చాలా ఇంపార్టెంట్ ఇది ఓన్లీ కోల్ మైనింగ్ అనే కదా అండర్గ్రౌండ్ మైనింగ్ మైన్ వర్కింగ్స్ ఏదైనా వెంటిలేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ పర్పస్ ఆఫ్ వెంటిలేషన్ వెంటిలేషన్ వల్ల ఏంటి అనేది చూద్దాం పర్పస్ ఆఫ్ వెంటిలేషన్ ఫస్ట్ పాయింట్ టు ప్రొవైడ్ సఫిషియంట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్
Next. It provides fresh and cool air into underground mine workings. Provides fresh and cool air into underground mines. Next, it supplies oxygen to men. ఇట్ సప్లైస్ ఆక్సిజన్ టు మెన్ లోపల ఉన్న వాళ్ళకి గాలి అందిస్తుంది వాళ్ళు పీల్చుకోవడానికి నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఇట్ హెల్ప్స్ టు కంట్రోల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండ్ ద లాస్ట్ పాయింట్ ఈస్ ఇట్ విల్ డైల్యూట్ నాక్సియస్ గ్యాసెస్ అందులో అండర్గ్రౌండ్ మైన్ లోపల ఫామ్ అయ్యే నాక్సియస్ అండ్ పాయిజనస్ గ్యాసెస్ ఏమైతే ఉంటాయో ఈ వెంటిలేషన్ ద్వారా మనం ఎయిర్ని పంపించడం ద్వారా ఆ గ్యాసెస్ అనేది ఎయిర్లో కలిసిపోయి అవన్నీ మళ్ళీ ఆ త్రూ ఎయిర్తో బయటకు వెళ్ళిపోయి లోపల ఫ్రెష్ ఎయిర్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట సో మెయిన్ పర్పసెస్ ఏంటి అంటే ప్రొవైడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ అండర్గ్రౌండ్ లోపలికి మంచి ఫ్రెష్ ఎయిర్ని ఒక మంచి క్వాలిటీ ఉన్న ఎయిర్ని లోపలికి పంపించడం వర్కర్స్ దగ్గరికి వాళ్ళకి కంఫర్టబుల్ ఉండడానికి నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఫ్రెష్ అండ్ కూల్ ఎయిర్ ఎప్పటికప్పుడు వెంటిలేషన్ ద్వారా మనం లోపలికి పంపిస్తూ ఉంటాం మళ్ళీ బయట నుంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా నుంచి వెళ్ళి ఆ లోపల ఉన్న ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఎంట్రీ పాయింట్లో ఎయిర్ వే నుంచి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది అన్నమాట సో ఇట్ ప్రొవైడ్స్ ఫ్రెష్ అండ్ కూల్ ఎయిర్ ఇట్ సప్లైస్ ఆక్సిజన్ టు మెన్ అందులో వర్క్ చేసే వర్కర్స్లకి ఆక్సిజన్ అనేది లభిస్తుంది దానివల్ల టు కంట్రోల్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ లోపల అండర్గ్రౌండ్లో టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది సో వేడి అనేది ఎక్కువ ఉంటుంది సో ఆ టెంపరేచర్ ద్వారా హ్యూమిడిటీ అనేది ఫామ్ అవుతుంది సో ఆ టెంపరేచర్ హ్యూమిడిటీ టెంపరేచర్ వేడి ఉన్నప్పుడు వర్కర్స్ పనిచేయడం చాలా కష్టం అవుతుంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఈ వెంటిలేషన్తో ఎయిర్ పంపించడం వల్ల ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అనేది కంట్రోల్ అయిపోతుంది ఆ వేడి అనేది తగ్గిస్తుంది అది లోపల మొత్తం ఇట్ విల్ డైల్యూట్ నాక్సియస్ గ్యాసెస్ నాక్సియస్ గ్యాసెస్ కానీ ఈ మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి లోపల చాలా నాక్సియస్ పాయిజనస్ గ్యాసెస్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల ఫామ్ అయ్యేది ఆ ఫామ్ అయ్యే గ్యాసెస్ మనం కంటికి కనబడవు కాబట్టి అది ఓన్లీ గాలిలోనే అందులోనే ఫామ్ అయిపోతాయి ఆ గ్యాసెస్ ఏరియాలో వర్క్ చేసినప్పుడు వాళ్ళ గాలి ఆ గ్యాసెస్ని పీల్చుకోవడం ద్వారా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అయితే ఇన్ సమ్ కేసెస్ డెత్ కేసెస్ కూడా ఉన్నాయి అట్లా అయిపోయి ఏర్పడ కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వెంటిలేషన్ ద్వారా ఎయిర్ పంపించడం ద్వారా ఆ నాక్సియస్ గ్యాసెస్ అనేటివి అన్నీ ఎయిర్లో కలిసిపోయి అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అనమాట బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తూ ఉంటాయి సో ఇది సర్క్యులేటర్ ప్రాసెస్ సో పర్పస్ ఆఫ్ వెంటిలేషన్స్ అంటే ఇది నెక్స్ట్ ఈ వెంటిలేషన్లో మనం అండర్గ్రౌండ్ మైన్లోకి పంపించే ప్రాసెస్లు టూ టైప్స్ అన్నమాట టూ టైప్స్ ఆఫ్ వెంటిలేషన్ ప్రాసెసెస్ ఉంటాయి వెంటిలేషన్ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ టూ టైప్స్ వాట్ ఆర్ దే న్యాచురల్ వెంటిలేషన్ మెకానికల్ వెంటిలేషన్ దెర్ ఆర్ టూ సిస్టమ్స్ యూజ్డ్ ఇన్ వెంటిలేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఇస్ న్యాచురల్ వెంటిలేషన్ అండ్ సెకండ్ ఇస్ మెకానికల్ వెంటిలేషన్ సో వీటి గురించి చూద్దాం న్యాచురల్ వెంటిలేషన్ అంటే ఏంటిదంటే అట్మోస్ఫియరిక్ ఎయిర్ హ్యాస్ టు బి సెంట్ ఇన్ టు ద అండర్గ్రౌండ్ మైనింగ్స్ వితౌట్ యూజింగ్ ఎనీ మెకానికల్ డివైజెస్ అంటే డైరెక్ట్ న్యాచురల్ అట్మాస్ఫియర్ ఎయిర్ని మైన్ లోపలికి పంపడం అనమాట వితౌట్ యూజింగ్ ఎనీ మెకానికల్ డివైజెస్ అంటే వర్కింగ్ లోపల ఏం ఫ్యాన్స్ బూస్టర్స్ అవి పెట్టకుండా డైరెక్ట్ న్యాచురల్ వెంటిలేషన్ అనేది లోపలికి పంపేయడం అనమాట దాన్ని న్యాచురల్ వెంటిలేషన్ అంటారు
provide atmospheric air into underground workings without using any mechanical devices. Mechanical devices అనేది ఏవి యూజ్ చేయకుండా atmospheric air ని లోపలికి పంపేయడం అన్నమాట. మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇప్పుడు ప్రొవైడ్ అని కాకుండా. To send atmospheric air into underground workings, pump air on matter without any mechanical devices. So next, mechanical ventilation. The term mechanical ventilation is the air has to be sent into underground minings by using mechanical devices. In the natural ventilation, la air has to be sent into underground workings without using any mechanical devices. In mechanical ventilation, la air has to be sent into underground workings by using mechanical devices. Air has to be sent into the underground workings by using mechanical devices. Our mechanical devices ఏంటి అంటే ఫ్యాన్స్, బూస్టర్స్, రెగ్యులేటర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇవన్నమాట. మెకానికల్ డివైజెస్ ఏంటి? ఫ్యాన్స్, బూస్టర్స్, రెగ్యులేటర్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఇవి. ఈ మెకానికల్ డివైజెస్ యూజ్ చేసి అండర్గ్రౌండ్ వర్కింగ్స్లోకి ఎయిర్ని సెండ్ చేయడం అన్నమాట మెకానికల్ వెంటిలేషన్ బై యూజింగ్ మెకానికల్ డివైజెస్. నేచురల్ వెంటిలేషన్ ఏంటిది? ఎయిర్ హ్యాస్ టు బి సెండ్ ఇన్ అండర్గ్రౌండ్ వర్కింగ్స్ వితౌట్ యూజింగ్ ఎనీ మెకానికల్ డివైజెస్. సో ఇప్పుడు న్యాచురల్ వెంటిలేషన్లో మనం జనరల్గా రెగ్యులేటర్స్, రెగ్యులేటర్స్ ఎయిర్ క్రాసింగ్స్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు న్యాచురల్ వెంటిలేషన్ ఎలాంటి సిచ్యువేషన్లో అప్లికేబుల్ అవుతుంది అంటే, అండర్గ్రౌండ్ మైనింగ్ డెప్త్ అనేది తక్కువ ఉంటే నేచురల్ వెంటిలేషన్ అనేది సూటబుల్ అవుతుంది, అక్కడ అప్లికేబుల్ అవుతుంది. నేచురల్ వెంటిలేషన్ ఇస్ అప్లికేబుల్ వెన్ అండర్గ్రౌండ్ వర్కింగ్ డెప్త్ ఇస్ లెస్. అండర్గ్రౌండ్ వర్కింగ్ డెప్త్ అనేది తక్కువ ఉన్నప్పుడు మాత్రమే నేచురల్ వెంటిలేషన్ అనేది యూజ్ అవుతుంది. అందులో మనం పెద్ద మెకానికల్ డివైజెస్ యూజ్ చేయము, ఓన్లీ జస్ట్ రెగ్యులేటర్, ఎయిర్ క్రాసింగ్స్, చిన్న ఫ్యాన్స్ ఇవి మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెకానికల్ వెంటిలేషన్ ఏ సిచ్యువేషన్లో అప్లికేబుల్ అవుతుంది అంటే, మెకానికల్ వెంటిలేషన్ ఏ సిచ్యువేషన్స్లో అప్లికేబుల్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ వెన్ ద అండర్గ్రౌండ్ మైనింగ్ వర్కింగ్ డెప్త్ ఈస్ మోర్. అండర్గ్రౌండ్ మైనింగ్ వర్కింగ్ డెప్త్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, డెప్త్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మెకానికల్ వెంటిలేషన్ అనేది యూజ్ అవుతుంది. బికాస్ వర్కింగ్ డెప్త్ అనేది తక్కువ ఉంటే మనకు అట్మాస్ఫియరిక్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, దాని ద్వారా మనం కొంచెం బూస్టర్ ఫ్యాన్స్ రెగ్యులేటర్స్ పెట్టుకొని లోపలికి పాస్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ మెకానికల్ డివైజెస్.
మెకానికల్ వెంటిలేషన్ లో అండర్ గ్రౌండ్ వర్కింగ్ డెప్త్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ మెకానికల్ వెంటిలేషన్ అప్లికేబుల్ అవుతుంది. ఇట్ ఈస్ అప్లికేబుల్ వెన్ అండర్ గ్రౌండ్ వర్కింగ్ డెప్త్ ఈస్ మోర్. అందులో మనం ఏం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం? ఫ్యాన్స్, సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, యాక్సియల్ అండ్ బూస్టర్ ఫ్యాన్స్. మనం మెకానికల్ వెంటిలేషన్స్ లో ఫ్యాన్స్ యూజ్ చేస్తాం, సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్, ఫ్యాన్స్ లో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ ఉంటాయి, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, యాక్సియల్ అండ్ బూస్టర్ ఫ్యాన్స్, ఇవి మెయిన్ గా మనం యూజ్ చేసేటివి మెకానికల్ వెంటిలేషన్ లో. ఇప్పుడు మనం డౌన్ క్యాస్ట్, అప్ క్యాస్ట్ షాఫ్ట్స్ గురించి తెలుసుకుందాం. అది ఎట్లా ఉంటుందంటే, సో ఇది ఇది సర్ఫేస్, ఇది ఈ పైన ఇది సర్ఫేస్, పైన ఇది ఎంట్రీ ఎయిర్వే, దీన్ని డౌన్ క్యాస్ట్ అంటారు. ఎయిర్ బయట నుండి లోపలికి మైన్ ఎంట్రీ వెళ్ళేదాన్ని డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ అని అంటారు. ఇది మైన్ అండర్ గ్రౌండ్ వర్కింగ్ ఏరియా, ఇది ఎయిర్ లోపలికి వెళ్ళే దారి. సో డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ ఇది, ఇందులో వర్కింగ్ ఏరియా నుంచి వెళ్ళి ఎయిర్ అనేది ఇట్లా పాస్ అయిపోతుంది, వర్కింగ్ ఏరియా నుంచి పాస్ అయిపోయి మళ్ళీ పైనకి ఎయిర్ వే బయటకు వెళ్ళిపోయేది. ద ఎయిర్ వే విచ్ లీవ్స్ ద ఎయిర్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ఈజ్ అప్ క్యాస్ట్ షాఫ్ట్, ఇందులో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ షాఫ్ట్ ని అప్ క్యాస్ట్ షాఫ్ట్ అంటారు అనమాట. సో మనం డెఫినేషన్ రాసుకుందాం దాన్ని. డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ డిసి షాఫ్ట్ అంటే ద షాఫ్ట్ త్రూ విచ్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ద మైన్. డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ డిసి షాఫ్ట్ అంటే ఏంటి అంటే ద షాఫ్ట్ త్రూ విచ్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ద మైన్. ఏ మైన్ లోపలికి ఎయిర్ వెళ్తుంది షాఫ్ట్ లో నుంచి, ఆ షాఫ్ట్ లో ఆ ఎంట్రీ పాయింట్ అని అంటారు కదా, ఆ షాఫ్ట్ ని డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ అని అంటారు అనమాట. ఆ డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ ఇట్ సప్లైస్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కూల్ ఎయిర్. మన లోపలికి బయట డైరెక్ట్ అట్మాస్ఫియర్ అయితే లోపలికి పంపిస్తాం కాబట్టి అది ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అట్మాస్ఫియర్. సో ఇట్ ప్రొవైడ్స్ ఫ్రెష్ అండ్ కూల్ ఎయిర్ అట్మాస్ఫియర్ ఎయిర్. డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ నుంచి డైరెక్ట్ మనం మైన్ లోపలికి పంపిస్తాం కాబట్టి ఇట్ ప్రొవైడ్స్ ఫ్రెష్ అండ్ కూల్ ఎయిర్. సో అది ఫ్రెష్ అండ్ కూల్ ఎయిర్ ని సప్లై చేస్తుంది. అండ్ ఇట్ సప్లైస్ ఎయిర్ టు అండర్ గ్రౌండ్ వర్కింగ్స్ బై యూజింగ్ మెకానికల్ వెంటిలేషన్ ఆర్ బై మీన్స్ ఆఫ్ న్యాచురల్ వెంటిలేషన్. డౌన్ క్యాస్ట్ షాఫ్ట్ లో నుంచి మనం ఏదైతే పంపిస్తాం అండర్ గ్రౌండ్ వర్కింగ్ కి పంపించినప్పుడు అది బై మెకానికల్ వెంటిలేషన్ ద్వారా అయినా పంపిస్తాం, మెషిన్స్ ను పెట్టి
or its natural ventilation ద్వారా అయినా పంపిస్తాం. సో డౌన్ కర్వ్ షాఫ్ట్ లో నుంచి మైన్ ఎంట్రీకి ఎంటర్ అవుతుంది కాబట్టి డిసి షాఫ్ట్ అంటారు అన్నమాట దాన్ని. నెక్స్ట్ అప్ కర్వ్ షాఫ్ట్. అప్కే షాఫ్ట్ అంటే ఏంటిదంటే ద షాఫ్ట్ త్రూ ఎయిర్ విచ్ లివ్స్ ద ఎయిర్ ద షాఫ్ట్ త్రూ ఎయిర్ విచ్ లివ్స్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ మైనింగ్. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్ఫేస్ ఇది డౌన్ క్యాస్ షాఫ్ట్ అని చెప్పుకున్నాం, ఇది అప్ క్యాస్ షాఫ్ట్ అని చెప్పుకున్నాం కదా. ఈ డౌన్ క్యాస్ షాఫ్ట్ నుంచి ఎయిర్ ఎంటర్ అవుతుంది, సో వర్కింగ్ ఏరియాలో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏదైతే ఎయిర్ అండర్గ్రౌండ్ మైన్లో నుంచి బయటికి రిలీజ్ వెళ్ళిపోతుందో, ఏ షాఫ్ట్లో నుంచి అయితే వెళ్ళిపోతుందో దాన్ని అప్ క్యాస్ షాఫ్ట్ అంటారు. ద షాఫ్ట్ త్రూ ఎయిర్ విచ్ లీవ్స్ ద మైన్, ద షాఫ్ట్ త్రూ ఎయిర్ విచ్ లీవ్స్ ద మైన్ అనేది అప్ క్యాస్ షాఫ్ట్ అంటారు అన్నమాట. The gases which releases in the mine are diluted by sending the air into the underground mining through the down gas shaft. Gases evaithe underground mine lo manaku form aithayo adi manam dc shaft lo nunchi air pampisthappudu aa air toni illunna gases anni air tho mix ayipoyi dilute aipothayi, dilute aipoyi malli up gas shaft lo nunchi bayataki vellipothayi. So ee up gas shaft lo nunchi bayataki vellipoye air weight anedi takkuva. డౌన్ క్యాస్ షాఫ్ట్ల నుంచి వచ్చే వేర్ డెన్సిటీ ఎయిర్ డెన్సిటీ కన్నా అప్ క్యాస్ షాఫ్ట్ల నుంచి వెళ్ళిపోయే ఎయిర్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఎందుకు అని అంటే అండర్గ్రౌండ్ వర్కింగ్లో గ్యాసెస్ ఉంటాయి, ఈ ఎయిర్ ఫ్రెష్ ఎయిర్ అనే దానికి డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఇది వచ్చి ఈ గ్యాసెస్తో మిక్స్ అయిపోతే ఈ గ్యాసెస్ అనేవి ఎయిర్లో డైల్యూట్ అయిపోతాయి, డైల్యూట్ అయిపోయి అప్ క్యాస్ షాఫ్ట్ల నుంచి వెళ్ళిపోతాయి బికాస్ ఆఫ్ హీట్ అండ్ హ్యూమిడిటీ. ఈ వెళ్ళిపోయినప్పుడు ఇందులో గ్యాసెస్ అనేవి ఎయిర్తో డైల్యూట్ అయితే అయినప్పుడు ఇందులో హీట్ అనేది ఏదైతే ఫామ్ అవుతుందో అండర్గ్రౌండ్ మైనింగ్లో ఆ హీట్ ఫార్మేషన్ మొత్తం ఎయిర్తో డైల్యూట్ అయిపోయి అప్ క్యాస్ షాఫ్ట్ నుంచి వెళ్ళిపోతుంది. సో అప్ క్యాస్ షాఫ్ట్లో ఎయిర్ డెన్సిటీ అనేది లైట్ ఉంటుంది అనమాట, తక్కువ ఉంటుంది. సో ఎయిర్ డెన్సిటీ వెన్ కంపేర్డ్ టు డౌన్ క్యాస్ షాఫ్ట్ ఎయిర్ డెన్సిటీ ఆఫ్ అప్ క్యాస్ షాఫ్ట్ ఈజ్ లైటర్ ఇన్ వెయిట్. Air which leaves through the upcast shaft lighter in weight because of హీట్ అండ్ హ్యూమిడిటీ ఇన్ ద అండర్గ్రౌండ్ వర్కింగ్స్. అండర్గ్రౌండ్ వర్కింగ్లో హీట్ అండ్ హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి ఎయిర్ అనేది ప్రెషర్ లోపలికి వెళ్ళిపోయి డౌన్ క్యాస్ షాఫ్ట్ల నుంచి వాటితో మిక్స్ అప్ అయిపోయి గ్యాసెస్ అందులో ఫామ్ అయిన గ్యాసెస్ డైల్యూట్ అయిపోయి అప్పటి నుంచి అప్ క్యాస్ షాఫ్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. సో అప్ క్యాస్ షాఫ్ట్తో బయటకు వెళ్ళిపోయే ఎయిర్లో ఇవన్నీ కంపోజిషన్ అయిపోయి డైల్యూట్ అయిపోతాయి కాబట్టి ఎయిర్ డెన్సిటీ వెయిట్ అనేది తక్కువ అయిపోతుంది. Air which leaves through the upcast shaft is lighter in weight because of heat and humidity in the underground workings. So next ఇప్పుడు మెకానికల్ వెంటిలేషన్ లో మనము ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తామని చెప్తున్నాం ఫ్యాన్స్. ఫస్ట్ మనం అందులో యాక్సిలరీ ఫ్యాన్ గురించి ఉందాం. యాక్సిలరీ ఫ్యాన్స్ అంటే ఏంటి అంటే అండర్గ్రౌండ్ మైన్ లో మనం వర్క్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, ఈ వర్క్ చేసే ప్లేస్ లో ఎయిర్ అనే లోపల పంపిస్తాక ఈ ఎయిర్ అనేది సఫిషియెంట్ గా సరిపోనప్పుడు మామూలుగా మనం స్మాల్ ఫ్యాన్స్ అనేవి పెట్టుకుంటాం అక్కడొకటి అక్కడొకటి,
సో దాని ద్వారా ఈ ఫ్యాన్స్ అనేది ఈ వర్కింగ్ ఏరియాలో ఎక్కడైతే రావో అక్కడికి పాస్ చేస్తాయి. సో ఆక్సిలరీ ఫ్యాన్స్ అంటే ఏ స్మాల్ ఫ్యాన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అండర్గ్రౌండ్ మైనింగ్స్ ఇన్ ఆర్డర్ టు వెంటిలేట్ టు ప్రొవైడ్ ఎయిర్ అండ్ సూటబుల్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎయిర్ టు ద మైన్ వర్కింగ్ ఏరియాస్ అండ్ ఆల్సో టు ద మెన్ ఇన్ ద వర్క్ ఇన్ ద అండర్గ్రౌండ్ మైనింగ్. స్మాల్ ఫ్యాన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ అండర్గ్రౌండ్ వర్కింగ్స్ అండ్ అవి ఆక్సిలరీ ఫ్యాన్స్ అంట. నెక్స్ట్ ఆక్సియల్ అండ్ బూస్టర్ ఫ్యాన్స్. Axial and booster fans is nothing but the small fans which supplement the main fans is known as axial and booster fans. Ante the small fans which used to supplement the main fans in underground airways. Underground airways ma air pumpedaniki main fans peda equipment fans ane use chestam. Vaatiki supplement chese fans ni booster fans axial fans ani antaru anamata. Avi denikante ee air flow ni koncham బిగ్ ఫ్యాన్స్ మీద ఎఫర్ట్ పడకుండా ఇవి బూస్టింగ్ చేస్తాయి, ఇవి సపోర్ట్ చేస్తాయి అనమాట. ఎయిర్ ఫ్లో కొంచెం పెరగడానికైనా తగ్గడానికైనా ఈ ఆక్సిల్ ఫ్యాన్స్ బూస్టర్ ఫ్యాన్స్ అనేటివి సపోర్ట్ చేస్తాయి. Axial fan and booster fans are used to supplement the main fans in underground workings. If we, they should be properly maintained and controlled. The axial fans and booster fans, they should be properly maintained and controlled for circulation. Underground mining's lo proper ga prati oka working area lo ki prati oka worker ki cherukovadaniki ay compulsory proper ga maintain cheyali, proper ga circulate cheyadaniki control cheyalanamata with using regulators. సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ అంటే ఏంటి అంటే సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ఈజ్ అ మెకానికల్ డివైస్ ఫర్ మూవింగ్ ద ఎయిర్ ఇన్ అండర్గ్రౌండ్ వర్కింగ్స్. ఇట్ ఈస్ అ మెకానికల్ డివైస్ ఫర్ మూవింగ్ ఎయిర్ Centrifugal fan, it is a mechanical device for moving the air in underground workings. It consists of blades carrying wheel. ఇది ఎట్లా అంటే ఇక్కడ ఒక చిన్న వీల్ ఉంటుంది, సెంటర్ పాయింట్ అన్నమాట, దాని చుట్టూ సర్క్యులర్ పోత ఉంటుంది. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లేడ్స్
బ్లేడ్స్ ఉంటాయి. మనం జనరల్గా ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ కానీ ఏమైనా కూలర్స్ కానీ ఎట్లా ఉంటాం, సెంటర్ ఉంటుంది, దాని చుట్టూ బ్లేడ్స్ ఉంటాయి. ఆ రొటేషన్ వల్లనే ఆ బ్లేడ్స్ తిరుగుతాయి, ఆ బ్లేడ్స్ వల్లనే మనకు ఎయిర్ అనేది వస్తుంది కదా. సో ఇది కూడా సేమ్ అట్లనే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లేడ్స్ క్యారింగ్ వీల్. వీల్ ఉంటుంది, వీల్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ వీల్కి అటాచ్మెంట్గా బ్లేడ్స్ ఉంటాయి. సో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ఇస్ అ మెకానికల్ డివైస్ ఫర్ మూవింగ్ ద ఎయిర్ ఇన్ అండర్గ్రౌండ్ వర్కింగ్ ఏరియాస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బ్లేడ్స్ క్యారింగ్ ఎ వీల్. ఇందులో ఫ్యాన్ స్పీడ్ అనేది వీల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఫ్యాన్ స్పీడ్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద వీల్. ఇప్పుడు ఫ్యాన్ ఉంది మనకు, ఒక సమ్ ఓల్డేజ్ తో ఒక ఫ్యాన్ ఉంది, వీల్ ఉంది. ఆ వీల్ సైజ్ అనేది పెద్దగా ఉండే ఫ్యాన్ అనేది కొంచెం స్లో తిరుగుతుంది, మనకి ఎయిర్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. ఈ వీల్ సైజ్ అనేది చిన్న ఉంటే ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది, ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అన్నమాట. సో ఫ్యాన్ స్పీడ్ అనేది డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ ద వీల్. ద ప్రెషర్ ఈస్ డిఫరెంట్ టు ఇన్లెట్ అండ్ అవుట్లెట్. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, బ్లేడ్స్ ఉన్నాయి, ఇది సెంటర్ పాయింట్, ఇది బయటకు వచ్చేది, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. ఇది ఏం చేస్తుంది, బ్యాక్ ఉన్న వెనకాల ఉన్న ఎయిర్ని రిసీవ్ చేసుకొని ఆ దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా, ఈ బ్లేడ్స్ ద్వారా వెనక నుంచి రిసీవ్ చేసుకొని దాన్ని మనకి బయట పంపిస్తుంది ప్రెషర్తో. ఇన్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి సేమ్, మనం ఎట్లా పెట్టుకుంటాం అన్న, అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే పనిచేస్తాయి, ఇన్ సర్క్యులర్ మోషన్. సో ద డిఫరెన్స్ ఆఫ్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఎయిర్ వేస్ డిఫరెంట్. సో ద ప్రెషర్ ఆఫ్ డిఫరెన్స్ టు ద ఇన్లెట్ అండ్ అవుట్లెట్ అని రాసుకున్నాం మనం. లోపలికి తీసుకునేది, అది వెనక నుంచి తీసుకునే ప్రెషర్ తక్కువ ప్రెషర్లో తీసుకుంటుంది. ఆ ఫ్యాన్ రొటేషన్ వల్ల బ్లేడ్స్ డైరెక్షన్స్ వల్ల మనకి రిసీవ్ చేసుకునే గాలి అనేది తక్కువ ప్రెషర్తో ఉంటుంది, కానీ మనకి అవుట్లెట్ ఇచ్చేది, ఇచ్చే గాలి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ద ప్రెషర్ ఈస్ డిఫరెన్స్ టు ఇన్లెట్ అండ్ అవుట్లెట్, ఈ పాయింట్ రాసుకోండి. సో నెక్స్ట్ పాయింట్, సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్లో ద ఎయిర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ టు ద మెయిన్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఎయిర్ అనేది సెంటర్ పాయింట్ నుంచి మెయిన్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ద వర్డ్ సెంట్రిఫ్యూగల్ మీన్స్ మూవింగ్ అవే ఫ్రమ్ సెంటర్. అంటే గాలి అనేది మొత్తం బ్యాక్ అవుట్లెట్ బ్యాక్ ఇన్లెట్ నుంచి వెళ్ళి ఒక పాయింట్ దగ్గరకు వచ్చి, సెంటర్ పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడి నుండి ఎయిర్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఇట్లా లాంగ్ వైడ్లో. సో ద వర్డ్ సెంట్రిఫ్యూగల్ మీన్స్ మూవింగ్ అవే ఫ్రమ్ సెంటర్. ప్రెషర్ ఇన్లెట్ దగ్గరకు వస్తుందో సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఆ బ్లేడ్స్ ద్వారా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా మొత్తం వైడ్గా స్ప్రెడ్ అయిపోతుంది విత్ ప్రెషర్. సో ద ఎయిర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ టు ద మెయిన్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. Air distributed from the center point to the main working districts because of centrifugal force. For example, మనం మన టేబుల్ ఫ్యాన్స్ తీసుకుందాం, ఇంట్లో వాడదాం కదా టేబుల్ ఫ్యాన్స్. ఆ టేబుల్ ఫ్యాన్స్ ఎట్లా ఉంటాయి, మన ఫ్యాన్ ఆన్ చేద్దాం మనకి గాలి ప్రెషర్ వస్తుంది, కానీ దాని వెనుక
అవుట్లెట్ ఉంటుంది కదా, వెంట నుంచి అది తక్కువ ప్రెషర్ తో తీసుకొని ఆ ప్రెషర్ ని మొత్తం ఒక సెంటర్ పాయింట్ దగ్గరకి, ఎయిర్ అండ్ సెంటర్ పాయింట్ దగ్గర తెచ్చుకొని ఆ బ్లేడ్స్ ద్వారా మనకి బయట లాంగ్ వైడ్, బయటికి మనకి ఇచ్చే అవుట్లెట్ ప్రెషర్ బయట లాంగ్ వైడ్ గా ఇస్తుంది అన్నమాట. సో ఎయిర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద మైండ్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. మైండ్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ లో కూడా అంతే సేమ్, మనం ఇంట్లో టేబుల్ ఫ్యాన్ అనేది ఎట్లా అరేంజ్ చేసుకుంటామో మైండ్ లో కూడా ఒక దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ అనేది అరేంజ్ చేసుకుంటాం. అది ఏం చేస్తే తక్కువ ప్రెషర్ ఉన్న ఎయిర్ ని బ్యాక్ నుంచి అవుట్లెట్ నుంచి తక్కువ ప్రెషర్ ఎయిర్ ని రిసీవ్ చేసుకొని అది మనం మైండ్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళి ఎయిర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ద వర్డ్ సెంట్రిఫ్యూగల్ మీన్స్, సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటిదంటే మూవింగ్ అవే ఫ్రమ్ సెంటర్. ద వర్డ్ సెంట్రిఫ్యూగల్ మీన్స్ మూవింగ్ అవే ఫ్రమ్ సెంటర్. సో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ వర్కింగ్ ఏంటిది, ఎయిర్ డిస్ట్రిబ్యూట్స్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ ద మైండ్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్, లోకల్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ లోకి బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఎయిర్ అన్ని మైండ్ వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిని స్ప్రెడ్ చేస్తారు అనమాట. సో దానివల్ల మనకి వర్కింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఎయిర్ ఇన్సఫిషియంట్గా ఉండడం, ఎయిర్ తక్కువ ప్రెషర్తో ఉండడం అనే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ యూజ్ చేస్తారు. వర్డ్ సెంట్రిఫ్యూగల్ అంటే ఏంటంటే ద వర్డ్ సెంట్రిఫ్యూగల్ మీన్స్ మూవింగ్ అవే ఫ్రమ్ సెంటర్, మధ్యలోకి వచ్చి ఆ సెంటర్ పాయింట్ నుంచి వెళ్ళి ఎయిర్ అనేది వైడ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ క్లాసిఫికేషన్ చూద్దాం. సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ఫ్యాన్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ఏంటి అంటే అవి త్రీ టైప్స్ అనేది బ్లేడ్ యాంగిల్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే రేడియల్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్. నెక్స్ట్ ఫార్వర్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్. సో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. ఏంటివి? రేడియల్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్, ఫార్వర్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ అండ్ బ్యాక్వర్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్. ఈ మూడు డిఫరెన్స్ ఏంటిదంటే ఆ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ యాంగిల్ని మనం ఇందాక చెప్పుకున్నాం. సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్కి ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్ అటాచ్ బ్లేడ్స్ ఉంటాయి, ఆ బ్లేడ్స్ ద్వారానే మనకి ఎయిర్ అనేది ప్రెషర్ వస్తుంది. సో ఆ బ్లేడ్ యాంగిల్స్ని బట్టి వాటి ప్రెషర్ ఏంటి, వాటి ఎఫిషియన్సీ ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. రేడియల్ బ్లేడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్. రేడియల్ బ్లేడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ హ్యావ్ బ్లేడ్స్ విచ్ ఆర్ స్ట్రేట్ అవుట్ ఫ్రమ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్. ద రేడియల్ బ్లేడ్ ఫ్యాన్స్ హ్యావ్ బ్లేడ్స్ విచ్ ఆర్ స్ట్రేట్ అవుట్ ఫ్రమ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్. ఎట్లా అంటే ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్ అనుకుందాం. ఈ రేడియల్ బ్లేడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్లో బ్లేడ్స్ అనేవి స్ట్రైట్ యాంగిల్లో ఉంటాయి ఇంకో ఈ డైరెక్షన్లో. స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ అవుట్ ఫ్రమ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్. రేడియల్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ హ్యావ్ ద వీల్స్ అండ్ బ్లేడ్స్ బ్లేడ్స్ విచ్ ఆర్ అటాచ్డ్ స్ట్రైట్ అవుట్ ఫ్రమ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్, స్ట్రైట్ యాంగిల్లో ఉంటాయి.
blades are straight out from the center part of the wheel. So, if blades are at the center part of the wheel, straight direction lo untai. So, it is radial bladed centrifugal fans ani antaru. ఈ రేడియల్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ ఇలాంటి సిస్టమ్ ఈ వీల్కి స్ట్రేట్ పాయింట్ బ్లేడ్స్ అటాచ్ ఉంటాయి కాబట్టి సో ఇవి మాక్సిమం మనకి జనరల్గా వాక్యూమ్ క్లీనర్స్లో యూజ్ చేస్తారు యూజ్డ్ ఇన్ వాక్యూమ్ క్లీనర్స్ యూజ్డ్ ఇన్ వాక్యూమ్ క్లీనర్స్ ఎక్సెట్రా మీకు ఎగ్జాంపుల్ ఐడియా రావడానికి చెప్తున్నా వాక్యూమ్ క్లీనర్స్ యూజ్ చేసే సెంట్రిఫ్యూగల్ బ్లేడ్స్ అవి సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ రేడియల్ బ్లేడెడ్ యాంగిల్ ఉంటాయి అన్నమాట వాట్ ఎఫిషియన్సీ ఎంతనో చూద్దాం ఎఫిషియన్సీ వచ్చేసి 60-70% ఎఫిషియన్సీ ఉంటుంది రేడియల్ బ్లేడెడ్ ఫ్యాన్కి సో నెక్స్ట్ రేడియల్ బ్లేడెడ్ అయిపోయింది నెక్స్ట్ ఫార్వర్డ్ బ్లేడెడ్ ఉందా ఈ ఫార్వర్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ప్లాంట్స్ లో ఫార్వర్డ్ కర్వ్డ్ లో ఎట్లా ఉంటుందంటే బ్లేడ్స్ ఆర్ ఇన్ ద direction of fan's rotation angle the blades are attached in the direction of fan's rotation angle etla ante in the center part of the wheel the forward curved etla forward blade etla unta fan manaku generally etla rotate avutundi clockwise ee direction lo rotation avutundi so if forward curved blades etla untai ante blades are attached in the direction of fan's rotation angle సో బ్లేడ్స్ అనేటివి ఈ డైరెక్షన్ లో ఉంటాయి ఫ్యాన్ రొటేషన్ ఏ యాంగిల్ లో ఉంటుందో ఆ యాంగిల్ లో బ్లేడ్స్ అరేంజ్ చేసి ఉంటాయి అన్నమాట సో బ్లేడ్స్ ఆర్ అటాచ్డ్ ఇన్ ద ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్ ఇట్ ఈస్ కాల్డ్ ఫార్వర్డ్ కర్వ్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ అంటారన్నమాట forward curved lo blades are in the direction of fan's rotation wheel fan's rotation angle fan ee direction lo rotate avutundo aa direction lo blade angle anedi bend chesi untad anamata so danni forward curved blade anamata antar anamata vaatidi ee forward curved blade lo a fan noise anedi takku untundi so it has less noise it has less noise and it produces high pressure of air a radial bladed fans kanna forward curved bladed lo fan pressure anedi ekku untundi ana manaku outlet icche pressure fan pressure ekku untundi because of forward curved bladed blades are in the direction of ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్ ఫ్యాన్ ఏ రొటేట్ యాంగిల్లో రొటేట్ అవుతుందో ఆ యాంగిల్లో బ్లేడ్స్ బెండ్ చేసి ఉంటుంది సో ఇట్ హ్యాస్ లెస్ నాయిస్ అది సౌండ్ కూడా ఎక్కువ చేయదు లెస్ నాయిస్ ఉంటుంది అండ్ ప్రెషర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట రేడియల్ బ్లేడెడ్ దానికి కంపేర్ చేసి చూస్తే సో నెక్స్ట్ బ్యాక్వర్డ్ బ్లేడ్ చూద్దాం ఇందాక ఫార్వర్డ్ బ్లేడ్ మనం ఎఫిషియన్సీ చెప్పుకోలేదు ఫార్వర్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ లో వాటి ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే ఎఫిషియన్సీ రేంజెస్ ఫ్రమ్
65 to 75%. రేడియల్ బ్లేడెడ్ లో 60 ఎఫిషియన్సీ రేంజ్ ఫ్రమ్ 60 to 70%. ఫార్వర్డ్ బ్లేడెడ్ ఫ్యాన్స్ లో ఎఫిషియన్సీ రేంజ్ ఫ్రమ్ 65 to 75%. నెక్స్ట్ బ్యాక్వర్డ్ కర్వ్డ్. బ్యాక్వర్డ్ కర్వ్డ్ ఎట్లా ఉంటుందంటే ద బ్లేడ్స్ ఆర్ కర్వ్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్. అంటే ఫ్యాన్ రొటేషన్ యాంగిల్ మనకు క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఎట్లా అంటే ఫ్యాన్ రొటేషన్ యాంగిల్ మనకి ఇట్లా తిరుగుతుంది కదా, ఈ బ్యాక్వర్డ్ బ్లేడెడ్ దాంట్లో ఎట్లా ఉంటుందంటే ఫ్యాన్స్ రొటేషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో బ్లేడ్ బెండ్ చేసి ఉంటాయి. ఎలా అంటే ఈ డైరెక్షన్ లో బ్లేడ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇది ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్. ఇది బ్యాక్వర్డ్ ఈ బ్లేడ్ యాంగిల్ అనేది బ్యాక్వర్డ్ లో ఉంటుంది అన్నమాట. ఫార్వర్డ్ దాంట్లో బ్లేడ్స్ అనేటివి ఈ డైరెక్షన్ లో ఉంటాయి. ఫ్యాన్ రొటేషన్ యాంగిల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది బ్యాక్వర్డ్ బ్లేడెడ్ లో ఈ యాంగిల్ అనేది బ్లేడ్ యాంగిల్ అనేది ఫ్యాన్ రొటేషన్ యాంగిల్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది, అంటే రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లో బ్లేడ్స్ ఆర్ కర్వ్డ్ అగెన్స్ట్ ద ఫ్యాన్స్ రొటేషన్ పిట్. ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్, ఫ్యాన్ యాంగిల్ రొటేషన్ క్లాక్ వైజ్ లో జరుగుతుంది. సో ఈ బ్యాక్వర్డ్ బ్లేడ్ లో బ్లేడ్స్ అనేటివి ఫ్యాన్ రొటేషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో బ్యాక్వర్డ్ యాంగిల్ లో ఉంటాయి కాబట్టి మనం బ్యాక్వర్డ్ కర్వ్డ్ అని చెప్పుకుంటాం. సో బ్యాక్వర్డ్ కర్వ్డ్ బ్లేడెడ్ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ లో సేమ్ ఫార్వర్డ్ బ్లేడ్ లానే ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ నాయిస్. ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ నాయిస్ మనకు వర్కింగ్స్ లో డిస్టర్బెన్స్ అవ్వకుండా నాయిస్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఫార్వర్డ్ బ్లేడెడ్ లో కూడా తక్కువనే ఉంటుంది, లో నాయిస్ తోనే ఉంటుంది. సో దీని ఎఫిషియన్సీ వచ్చేసి ఎఫిషియన్సీ రేంజెస్ ఫ్రమ్ 70 to 80%. బ్యాక్వర్డ్ బ్లేడెడ్ దాంట్లో ఎట్లా ఉంటుంది, ద బ్లేడ్స్ ఆర్ కర్వ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ టు ద ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్. ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్ కి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి కర్వ్ చేసి ఉంటాయి అన్నమాట. సో వాటి బ్యాక్వర్డ్ కర్వ్ బ్లేడ్ అంటారు. ఇట్ ప్రొడ్యూసెస్ లెస్ నాయిస్, నాయిస్ కూడా తక్కువనే ఉంటుంది ఫార్వర్డ్ దాంట్లో, దీంట్లో నాయిస్ కూడా తక్కువనే ఉంటుంది. ఎఫిషియన్సీ రేంజెస్ ఫ్రమ్ 70 to 80%. ఫార్వర్డ్ బ్లేడెడ్ దానికన్నా ఇది ఎఫిషియన్సీ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఓవరాల్ చూద్దాం. రేడియల్లో బ్లేడ్స్ ఆర్ అటాచ్డ్ స్ట్రేట్ అవుట్ ఫ్రమ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్. ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్, ఇది యాంగిల్ ఆఫ్ ఫ్యాన్ రొటేషన్, ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్. బ్లేడ్స్ ఆర్ అటాచ్డ్ టు స్ట్రేట్ ఫ్రమ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద వీల్, స్ట్రేట్ యాంగిల్ లో ఉంటుంది. దాని ఎఫిషియన్సీ వచ్చేసి 60 to 70% ఉంటుంది. ఇది వాక్యూమ్ క్లీనర్స్ లో యూజ్ చేస్తారు. మీకు జనరల్ ఐడియా రావడం కోసం చెప్తున్నా, వాక్యూమ్ క్లీనర్స్ లో యూజ్ చేస్తారు. ఫార్వర్డ్ కర్వ్డ్ బ్లేడెడ్ లో ఎట్లా అంటారు, బ్లేడ్స్ ఆర్ కర్వ్డ్ టు ద యాంగిల్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద ఫ్యాన్. ఎట్లా అంటే
ఫ్యాన్ రొటేషన్ యాంగిల్ ఇది. సో ఫార్వర్డ్ దాంట్లో ఎట్లుంటుంది అంటే ఫ్యాన్ ఏ యాంగిల్లో రొటేట్ అవుతుందో బ్లేడ్స్ కూడా యాంగిల్లో ఉంటాయి. ద ఫ్యాన్స్ ఆర్ అరేంజ్డ్ ఆర్ కర్వ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్. సో ఈ షేప్లో ఫార్వర్డ్ బ్లేడెడ్ కర్వ్ చేసి ఉంటుంది అనమాట. దీని ఎఫిషియన్సీ వచ్చేసి దీని ఎఫిషియన్సీ వచ్చేసి 65 to 70% ఎఫిషియన్సీ ఉంటుంది ఫార్వర్డ్ బ్లేడెడ్లో. నో నాయిస్ అండ్ హై ప్రెషర్. హైడ్రేషన్ అండ్ ఫ్యాన్ స్పీడ్ కూడా మాక్సిమం లెవెల్లో ఉంటుంది అనమాట ఫార్వర్డ్ బ్లేడెడ్లో. బ్యాక్వర్డ్లో వచ్చేసి ద బ్లేడ్ యాంగిల్ ఈస్ కర్వ్డ్ ఆర్ బెంట్ అగెన్స్ట్ ద ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్. ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ద వే, ఇది యాంగిల్ ఆఫ్ ఫ్యాన్స్ రొటేషన్. బ్యాక్వర్డ్లో బ్లేడ్స్ ఆర్ కర్వ్డ్ ఆర్ బెంట్ అగెన్స్ట్ ద ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్, అంటే ఫ్యాన్స్ రొటేషన్ యాంగిల్కి ఆపోజిట్ యాంగిల్లో ఉంటుంది అనమాట ఈ బ్లేడ్స్ ఈ డైరెక్షన్లో. ఈ డైరెక్షన్లో ఉంటుంది ఆపోజిట్ యాంగిల్. దీని ఎఫిషియన్సీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ టు 80% దాకా ఉంటుంది, మాక్సిమం 80%, బిలో 75. సో రేడియల్లో ఎఫిషియన్సీ 60 to 70%, ఫార్వర్డ్లో 65 to 75%, బ్యాక్వర్డ్లో 75 to 80%. బ్యాక్వర్డ్ కవర్డ్ యాంగిల్లో కూడా లో నాయిస్, ఇది లో నాయిస్ ప్రొడ్యూస్ చేస్తుంది వర్కర్స్కి డిస్టర్బెన్స్ అట్లేం కాకుండా. అండ్ ఇట్ ఆల్సో ప్రొడ్యూస్ హై ప్రెషర్, ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ హై ప్రెషర్. సో ఈ సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ అనేది మైండ్లో అండర్గ్రౌండ్లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇది మైండ్ వర్కింగ్ ఏరియా, ఇది ప్యాసేజ్ రోడ్వే లోపల, ఇది మైండ్ వర్కింగ్ ఏరియా. ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. సో మనం ఇక్కడ ఒక సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్ పెట్టేసుకున్నాం అనుకోండి, అది ఎయిర్ అనేది ఓన్లీ ఈ డైరెక్షన్లోనే పాస్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి, ఓన్లీ ఈ రోడ్వే మాత్రమే పాస్ అవుతుంది. ఇక్కడ కూడా మనం వర్క్ చేస్తూ ఉంటాం, ఇక్కడికి ప్రెషర్ ఇక్కడ మాక్సిమం కొంతవరకే రాగలుగుతుంది. సో ఇదంతా ప్రెషర్ నిండిపోదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 4.5 meters లోపలికి ఇక్కడ ఒక ఫ్యాన్ అరేంజ్ చేసుకుంటాం అనమాట. మనం ఇక్కడ ఒక ఫ్యాన్ అరేంజ్ చేసుకుంటే సో అది ఏం చేస్తుంది సెంట్రిఫ్యూగల్ పాయింట్, సెంట్రిఫ్యూగల్ అంటే ఫ్యాన్కి దాని మీనింగ్ ఏంటది, మూవింగ్ అవే ఫ్రమ్ సెంటర్, అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఎయిర్ పాస్ అవుతుంది, ఇది ఈ డైరెక్షన్లో వచ్చే ఎయిర్ని లోపలికి తీసుకొని ఈ ఫ్యాన్ లోపలికి తీసుకొని మళ్ళీ ఈ రోడ్వేకి ఈ వర్కింగ్ ఏరియాకి పాస్ చేస్తుంది. పాస్ చేస్తే సో ఇక్కడ వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎయిర్ సఫిషియెంట్గా వస్తుంది ఇక్కడ ఫ్యాన్ పెట్టడం వల్ల. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ ఫ్యాన్ ద్వారానే మనకి ఎయిర్ అనేది అవైలబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక ఫ్యాన్ మన అవైలబిలిటీ బట్టి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు ఇక్కడ ఒక పెట్టేసుకున్నాం అనుకో, మళ్ళీ ఈ డైరెక్షన్ నుంచి మళ్ళీ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ఇది రిసీవ్ చేసుకొని మళ్ళీ ఇందులో నుంచి ఇటు పంపించేస్తారు. ఇటు పంపించేస్తే ఆల్రెడీ ఇక్కడ ఫ్యాన్ అనుకో ఆటోమేటిక్గా ఎయిర్లో కలిసిపోయి ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ అరేంజ్మెంట్స్ ఇక్కడ నుంచి 4.5 meters ద్వారా లోపలికి మనం ఎయిర్ అనేది పాస్ అవ్వదు కాబట్టి ఇక్కడ 4.5 meters ద్వారా ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టేసుకుంటాం. సో అది ఇక్కడ ఈ రేంజ్ మొత్తం ఎయిర్ అనేది ఫిల్అప్ అయిపోతుంది ఈ ఫ్యాన్ ద్వారా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెట్టేసుకుంటే ఈ ఎయిర్ని మొత్తం ఇది తీసేసుకొని రిసీవ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 4.5 meters ఈ సేమ్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి. సేమ్ డిస్టెన్స్లో ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ నుంచి మళ్ళీ ఎయిర్ అనేది రిసీవ్ చేసుకొని ఈ రిసీవ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న ఎయిర్ మొత్తం ఇక్కడ లాక్ అయిపోకుండా ఈ రిసీవ్ చేసుకునే దానివల్ల ఈ ఎయిర్ అనేది దీని దగ్గరకు వచ్చేసాయి. ఇక్కడ నుంచి ఈజీలీ పాస్ అయిపోతుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ అనేది కూడా వస్తూ ఉంటుంది, లాక్ అయిపోయిన ఎయిర్ దీని ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి ఇది వచ్చే ఎయిర్ మనకి ఫ్రెష్ అండ్ కూల్గా ఉంటుంది. సో వర్క్ చేసే వర్కర్కి సఫిషియెంట్ అండ్ సూటబుల్గా ఉంటుంది అనమాట.
సో సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ మనం ఇట్లా యూజ్ చేస్తాం అండ్ ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి వాటితో. మనం బేసిక్గా అయితే టాపిక్ చెప్పుకుందాం. సో ఈ వీడియో వరకు ఈ టాపిక్ చాలు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో టిల్ ఎండ్ దాకా చూడండి, ప్రీవియస్ వీడియో కూడా ఎండ్ దాకా చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది, మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది, బేసిక్ నాలెడ్జ్ అనేది. ఇది కూడా ఈ వీడియో కూడా ఎండ్ వరకు చూడండి. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. బికాస్ ఆఫ్ నెక్స్ట్ మంత్ డిప్లొమా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఎవరైనా బ్రదర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా ఫ్లాస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమమ్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.